सेप्टेंबर फस्ट तरह वभु उद्योग उपाध्याय की जीपीएफ अटे पात पेंशन विधाना दीसे नूत पेंशन विधान निर्लक्ष्यपूर्त प्रभुत् वैखरी रखी अदे विधा सीपीएस मंजी सीपीएस ओपीएस कटे पात पेंशन कटे एंत अद्भुत उठदी गत प्रभु आर्थिक शाख मंत्री चिदंबरू कम्यूनिस्ट प्रभुत् दिन कुछ रोजलू पीएफआरडीए बिल आपनाई रेवेल कम्यूनिस्ट सभ्यु पार्लमेंट उद्धि आपिन्रु रेल पदनाल में पीएफआरडीए बिल रावी पूर्ति स्थाई सीपीएस अने अमल जरूरत उद्योग पक्षा एंत गोडल पेट मार्नपीएस रद्दी ओपीएस पुनरुद्धरी अदे विधा वामपक्ष प्रभुत् अधिकार केरला गतम पश्चिम बंगाल त्रिपुरा अट्ला राष्ट्र लपट सी ओपीएस प्रात पात पेंशन विधान अत प्रभु राीपीएस मारनाई प्रभुत् उद्योग पट उ वैखरी नशिचाली अदे विधा पात पेंशन विधाना पुनरुद्धरी पक् राष्ट्र लपट छत्तीसगढ़ कावचु तरवा राजस्थान कावचु मोदी को मन आंध्र प्रदेश कावचु सीपीएस विधाना दीसे ओपीएस विधाना प्रभुत् कोई कमटील आ दिशा प्रयत्ना चुनाई अंदर भागना प्रभुत्म कमटी वेसी पात पेंशन विधाना पुनरुद्धर को रेल नाग जनवरी नीचे केन्द्र प्रभुत् पार्लमेंट आमोद लेकिन डिवेड पेंशन स्थान पट सीपीएस विधानकोचि मैं तेलंगा प्रभुत्म एरपड़न तरवा अड़े प्रभुत् अड़गन सामचार राष्ट्र लपट सीपीएस उचुकटारा ओपीएस उचुकटारा अने विषय पूर्ति स्थाई मैं राष्ट्र प्रभुत्म स्पंद मल्ल ओपीएस विधाक वाल सीपीएस विधाना मैं राष्ट्र लपट अमल काबाटी सीपीएस विधान लपट दादापू रेवेल इरव रे मे वरकू दादा लक्षा मुफ आर वेल मंदी सीपीएस दाने कोई इपू कोई प्रभुत् मन पक् राष्ट्रमेंट आंध्र प्रदेश लपट तमटी रागा प्रभुत्म कमटी वेसी इपड़ी एवते ओपीएस स्थान लपटी सीपीएस स्थाना को मारे प्रस्तमी వాటికి అనుగుణంగా మార్పులు చేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి అనుగుణంగా మనకు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏర్పడినటువంటి సిపిఎస్ విధానాన్ని నిరసిస్తూ ఈనాడు కలెక్టరేట్ ఆవరణ లోపల నిరసన ప్రదర్శన తీసుకోవడం వ్యతిరేకంగా ఈ రోజు సిపిఎస్ కు వ్యతిరేకంగా సిపిఎస్ ను రద్దు చేయాలని చెప్పేసి మరి ఉద్యమించడం జరిగింది ఇది చాలా నీచమైన అప్రజాస్వామికమైనటువంటి విధానంగా మేము భావిస్తూ 2004 సెప్టెంబర్ 1 నుంచి తీసుకొచ్చినటువంటి ఈ ప్రజాస్వామిక విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వంపైన మరి ప్రభుత్వము నెట్టివేస్తూ కేంద్ర ప్రభుత్వం విధించిన చెప్పి చెప్పడము చాలా హేయమైన చర్య ఇది రాష్ట్రాలకే సంబంధించిన ఇక ఆల్రెడీ కేంద్రం ప్రకటించింది కాబట్టి చాలా రాష్ట్రాలు మరి ఈ విధానాన్ని రద్దు చేసినాయి చాలా రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కనీసం బ్రతకలేని జీవన ప్రమాణాలు అందుకోలేనటువంటి పరిస్థితుల్లో కనీస పెన్షన్ను మరి పునరుద్ధరించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మేము నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల యొక్క ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క
క్షేమాన్ని కోరాలి, వాళ్ళ యొక్క బాగును కోరాలి. మరి రిటైర్మెంట్ అయిన తర్వాత సుదీర్ఘకాలం సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కనీసము చిన్న చిన్న పనులు చేసుకోవడానికి సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు భద్రత లేనటువంటి ఒక అభద్రత భావంతో నెలకొన్నటువంటి పరిస్థితిని మనం ఇలా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల పరిధిలో ఉన్నటువంటి మరణ శాసనం లాంటి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయడానికి కొరకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి చట్టం చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడు మాత్రమే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మిమ్మల్ని విశ్వసించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి పక్క రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కావచ్చు రాజస్థాన్ రాష్ట్రాలు ఏ విధంగానైతే ఉద్యోగుల ఉపాధ్యాయులు ఒక మన్ననలు పొందుతున్నారో సిపిఎస్ విధానం రద్దు చేసి అదే విధానాన్ని ఇక్కడ కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల మన్ననలు పొందడం కొరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము యుఎస్బిసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై యుఎస్బిసి.